నందమూరి తారక రామారావు నటవారసులుగా నందమూరి బాలకృష్ణ అలానే హరికృష్ణ కొన్నేళ్ల క్రితం నటులుగా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. అయితే వారిలో బాలకృష్ణ హీరోగా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుండగా హరికృష్ణ కొన్ని సినిమాల్లో హీరోగా అలానే మరికొన్ని సినిమాల్లో పలు క్యారెక్టర్స్ చేస్తూ తెలుగు ఆడియన్స్ని అలరించారు. ఇక మొదటి నుంచి కూడా ముక్కుసూటిగా వ్యవహరించే అలవాటు గల హరికృష్ణ తండ్రి ఎన్టీఆర్ సారథ్యంలో టీడీపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. ఇక ఆ తర్వాత ఆయన తనయులు నందమూరి జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇద్దరూ కూడా టాలీవుడ్కి హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. నిన్ను చూడాలని సినిమాతో ఎన్టీఆర్ హీరోగా తెరంగేట్రం చేసి ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ ప్రస్తుతం తాతకు తగ్గ మరవడగా గొప్ప క్రేజ్తో పాటు భారీ సక్సెస్తో దూసుకుపోతున్నారు. మరోవైపు కళ్యాణ్ రామ్ కూడా ప్రస్తుతం వరుసగా మంచి సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నారు. ఇటీవల తండ్రి హరికృష్ణ ఒక్కసారిగా యాక్సిడెంట్లో హఠాన్ మరణం తర్వాత ఒక ఇంత నందమూరి ఫ్యామిలీ మొత్తం ఎంతో కృంగిపోయిన విషయం తెలిసిందే. మొదటి నుండి క్రమశిక్షణకు మారిపోయిన హరికృష్ణ మన అందరినీ విడిచి వెళ్ళిపోవడం బాధాకరమని పలువురు నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆయన తలుచుకుంటూనే ఉన్నారు. అయితే కొన్నేళ్ల క్రిందట తండ్రి హరికృష్ణ గారి మృతితో ఎన్టీఆర్ చాలా చలించిపోయారు. మరి హరికృష్ణ గారితో గతంలో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కలిసి దిగిన ఫోటోని ఇటీవల పలువురు ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అప్పట్లో వాళ్ళ ముగ్గురు ఎంతో ఆనందంగా నవ్వుతూ దిగిన ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. కాగా ఆ ఫోటో చూసిన పలువురు ఫ్యాన్స్ హరికృష్ణని గుర్తు చేస్తూ తప్పకుండా రాబోయే రోజుల్లో కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఇద్దరు కూడా మరింత మంచి పేరుతో తండ్రికి తగ్గ తనయులుగా దూసుకెళ్లాలని అభిప్రాయపడుతూ కామెంట్స్ చేస్తున్నారు. టీఎఫ్ఐడి మీడియాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు అందరికీ ధన్యవాదాలు. మీకోసం మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేయడానికి ఈ ఛానల్లో ఫోక్ సాంగ్స్ అందిస్తున్నాము. అవి చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాం. ఫోక్ సాంగ్స్ లింక్స్ కోసం డిస్క్రిప్షన్లో చూడండి.